हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। एग् बिर्यानी एला चेसुकोवालो चूद्दामंडि। मुंदुगा ఒక 6 ఎగ్స్ ని బాయిల్ చేసుకొని ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలండి। కుక్కర్ లో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి। ఇలా 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ ని వేడి చేసుకోవాలండి। ఆయిల్ లో కొద్దిగా పసుపు, కొద్దిగా salt, కొద్దిగా కారం వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి। ఇందులోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి। ఈ ఎగ్స్ ని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలర్ కొద్దిగా మారే వరకు వేయించుకోవాలి। ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి। చూడండి, ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీలో ఎగ్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి। ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। చూడండి, ఎగ్స్ ఫ్రై అయినాయి। ఇలా ఫ్రై అయితే సరిపోతుంది। ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా ప్లేట్ లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని పక్కన ఉంచుకోవాలండి। ఇదే ఆయిల్ లో బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క వేసుకోవాలి। రెండు పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి। వీటిని ఈ ఆయిల్ లో వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్ని దూరంగా వేయించుకోవాలండి। ఇలా కలుపుకుంటూ దూరంగా వేయించుకోవాలి। ఇలా కలుపుకుంటూ దూరంగా వేయించుకోవాలి। ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఇలా ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారే వరకు, గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాయండి। చూడండి, ఇలా బాగా ఫ్రై అయితే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ టమాటాలు ఇలా మొత్తం కలిపి చేసుకొని టమాటా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలండి। టమాటా సాఫ్ట్గా ఉడికిందండి। ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి, రుచికి సరిపడా salt కూడా వేసుకోవాలి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి, కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఇలా మొత్తం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి ఒక 3-4 స్పూన్ల పెరుగు వేసుకోవాలి। పెరుగు వేసినాక ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి। ఒక 2-3 నిమిషాల పాటు ఈ పెరుగు వేసిన తర్వాత ఉడకనిద్దాము। ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఒక గ్లాస్, 2 గ్లాసెస్ రైస్ కి 3.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి। నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి, 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా 2 గ్లాసెస్ రైస్ కి 3.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది। 2 గ్లాసెస్ రైస్ ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోవాలండి। ఇలా రైస్ ని 2 టైమ్స్ కడిగి పక్కన ఉంచుకోవాలి। వాటర్ అనేది బాయిల్ అవుతుందండి। ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి।
ఇందులోనే మనము రైస్ ని కూడా వేసేసుకోవాలండి రైస్ వేసాక ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వీటిని ఇలా ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి कुकर मूत पेटे टू विजिल वे वरकू उवाली टू विजिल वी कुर चल रही चूँ एग् बिर्यानी एंत कलरफुस मतम कल इला मत मिक्स रईस चूँ एंत चक्कर उड़की सर्विंग प्लेट लोकी तीसुकुंदामु टेस्टी टेस्टी गा एग बिर्यानी रेडी अयिंदंडी एग बिर्यानी लोकी पेरुगु रायता तो आनियन्स तो तीसुकुंटे सूपर गा अंटे सूपर गा उंटुंदंडी तप्पकुंडा ट्राई चेयंडी चाला यम्मीगा उंटुंदी मीकु गनुक ना वीडियो नच्चिनट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी लाइक चेयंडी शेर चेयंडी थैंक यू।